దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేమామయుడైన దేవుడును మనందరి విమోచకుడైన యెహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన యడల తన ఉన్నతమైన కృపను చూపుచు మనలను బాధించుచు మనకు నెమ్మది లేకుండా చేయుచున్న మనకంటే బలిష్ఠులైన వారి చేతిలో నుండి మనలను విమోచించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన కన్నుల నుండి కారు ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి మనలను ఆదరించి మన విచారములన్నిటినీ కొట్టివేసి మనకు ఆనందమును కలుగజేసి మేలులతో నింపబడిన తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా మన విచారములను మన చింత యావత్తును ఆయన మీద మోపి మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమునుంచి ఆయనను ఆశ్రయించి ఆయనపై ఆనుకోవాలి. రెండవదిగా ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దనే సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు ఆనందమును కలుగజేస్తానని, మా విచారములన్నిటినీ కొట్టివేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.